విశ్వనగరంపై బీజేపీ విషం. హైదరాబాద్లో మత చిచ్చుకు కుట్రలు, అల్లర్లు చెల్లరేగితే పెట్టుబడులు రావు. హైదరాబాద్లో గతంలో మత కల్లోలాలు జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? గతంలో మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారికి తెలియదని నేను అనుకోను. ముఖ్యమంత్రి గారు, గతంలో హైదరాబాద్లో చెన్నారెడ్డి స్వయంగా నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికే హైదరాబాద్లో అల్లర్లు చేశారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. తర్వాత ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిండు, ఆయనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన హయాంలోనే హైదరాబాద్లో చెన్నారెడ్డిని దించడం కోసం హైదరాబాద్లో మత కల్లోలాలు జరిగాయని చెన్నారెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇది నేను చెప్పింది కాదు. ఇది నిన్న నవనీత్ కౌరు, ఎవరు ఆమె ఈ సినిమాలలో హీరోయిన్గా పనిచేసింది, ఆ తర్వాత ఇండిపెండెంట్గా మా బాంబే అదేంది మా మహారాష్ట్ర నుంచి ఎంపీ గెలిచింది, ఇప్పుడు బీజేపీలో చేరింది. ఆమె నిన్న హైదరాబాద్కి వచ్చి మాట మాట్లాడి ఏమిటి, ఈ గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ అనేటువంటి ఒక ఎమ్మెల్యే మజ్లిస్ ఎమ్మెల్యే 15 నిమిషాలు ఇస్తే దేశంలో పోలీసులను పక్కకు జరిపితే 15 నిమిషాల సమయం ఇస్తే మేమేంటో, మేము 15 కోట్లు ఉన్నాం, మీరు 100 కోట్లు ఉన్నారు కదా, మేమో మీరో తేలిపోతుంది అనేటువంటి మాట మీడియా ముఖంగా వీడియోలలో అనేక చోట్ల ఉన్నాయి. దానిపైన ఇప్పుడు మీరు మజ్లిస్కు సపోర్ట్ చేస్తున్నారు కదా, దీనిపైన కాంగ్రెస్ విధానం ఏమిటి? ఒకవేళ ఆ మజ్లిస్ను విమర్శించింది, మజ్లిస్ను విమర్శిస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్ట. అయితే వాళ్ళు కొట్టినా వాళ్ళు ఏమన్నా కూడా ఏమనకుండా చేతులు కట్టుకొని నిలబడితే మంచోళ్ళు అన్నమాట. అంటే వాళ్ళకు సమాధానం చెబితే మత విద్వేషాలు, మళ్ళీ వాళ్ళు రెచ్చగొడితే బతుకమ్మ గోల్ 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 అని చెప్పి మాట్లాడితే ఆయన పక్కన కూర్చున్నప్పుడు మీరెందుకు మరి అసదుద్దీన్ ఓవైసీని అక్బరుద్దీన్ ఓవైసీని ఎందుకు తిట్టలేదు? రాముడిని సీతను దేవీ దేవతలను అవమానించిన రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు హిందువులను తిట్టినా కూడా మేము పట్టించుకోము, మా విధానం కాదు, మేము అదే ఇతర మతాలను ఏమని అంటే మాత్రం ఊరుకోమనేటువంటి మాట చెప్తున్నారా? ఈ విషయంపైన క్లారిటీ రావాలి. మీరు నవనీత్ కౌర్ని అన్నారు బాగుంది, ఆమె ఏమన్నది 15 సెకండ్లు ఇస్తే అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ సంగతి చెప్తామన్నారు, కానీ వాళ్ళలాగా ఇతర వాళ్ళ ఆరాధ్య దైవాలను ఎక్కడ అనలేదు. అక్బరుద్దీన్ సంగతి అసదుద్దీన్ సంగతి చెప్తామన్నారు 15 సెకండ్ల సమయం ఇస్తే, కానీ ఎక్కడ కూడా దేశంలో మైనార్టీలను తుదం ముట్టిస్తామని ఎక్కడ అనలేదు 15 సెకండ్లు ఇస్తే. నవనీత్ కౌరు వీడియో కూడా మన దాంట్లో ఉంది, మన దాంట్లో ప్లే చేసుకోవచ్చు. ఆమె మైనార్టీలను ఎక్కడలే, 15 సెకండ్ల సమయం ఇస్తే అసదుద్దీన్ సంగతి అక్బరుద్దీన్ సంగతి కూడా చెప్తాము, వాళ్ళని ఓడగొట్టి మన సంగతి చూపిస్తాం, తడాకా చూపిస్తాం అనేటువంటి మాట చెప్పారు. బీజేపీ నుంచి ఆమెను బహిష్కరించాలి. మరి రాముణ్ణి తిట్టినటువంటి మీ పార్టీలో నాయకులను మీరు బహిష్కరిస్తారా లేదా? అంటే చూసిరా, రాముణ్ణి తిట్టిన వాళ్ళనేమో వీళ్ళు వెనకేసుకొస్తారు, మీ శ్యామ్ ప్రిట్రోడా, లేకపోతే మీ అధీర్ రంజన్ చౌదరి మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, లేకపోతే రేషన్ బియ్యం అని చెప్పి మాట్లాడినటువంటి మీ మంత్రుల సంగతి ఏంటి, రాముడి అక్షింతలకు సంబంధించినటువంటిది ఏమిటి? బీజేపీ పుట్టకముందే మన తాత ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి పండుగలను జరపలేదా, పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మలకు పూజ లేదా, కోడిని కోసి కల్లుపోయలేదా, వీళ్ళు మనకు హిందుత్వం గురించి నేర్పాలా, అయోధ్యలో రాములవారి ప్రతిష్టకు 15 రోజుల ముందే, మరి ఇవన్నీ చేసిరు కదా, మరి అదే బాబరు బాబ్రీ మసీదు కట్టిండు, అయోధ్య రామాలయాన్ని కూలగొట్టిండు కదా, మరి ఎందుకు చేయలేదు మీరు? అదే చేసిరు కదా. ఆ అంశాలపైన క్లారిటీ ఇవ్వాలంటే మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వీటి దగ్గర మీ దగ్గర సమాధానం లేదు. ఒక పక్షం గురించి వంత పాడుతూ వీపు మీద వేసుకొని భుజం మీద వేసుకొని తలకాయ మీద వేసుకొని మాట్లాడుతున్నారు, ఇంకో పక్షం గురించి మేము కూడా హిందువులేమే కాబట్టి మేము ఏం తిట్టినా అయిపోతుంది అనేటువంటి మాట మాట్లాడుతారు, కానీ ఒక హిందూ దేవాలయాన్ని పరిరక్షించని వాడు హిందూ ఎట్లయితాడు? హిందూ దేవాలయం కబ్జాకు గురైతుంటే దాన్ని రక్షించని వాడు హిందూ ఎట్లయితాడు? ఈ విషయాలపైన కదా క్లారిటీగా మాట్లాడాల్సింది. ఈ విషయాలపైన ఎందుకు మాట్లాడలేదు? అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ దేవీ దేవతల గురించి రాముడి గురించి మాట్లాడినప్పుడు కించపరిచినప్పుడు అయోధ్యలో రామాలయాన్ని కించపరుస్తూ మహారాష్ట్రలో ఔరంగాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ బాబ్రీ మసీద్ జిందాబాద్ అన్నాడు. ఇప్పుడు మీరు బాబ్రీ మసీద్ జిందాబాద్ అంటారా, అయోధ్యలో రామ మందిరానికి జిందాబాద్ అంటారా? ఈ విషయాలను క్లారిటీగా చెప్పాలి. అయోధ్యలో రామ మందిరం
అయోధ్య అనేటువంటిది రాముడు పుట్టినటువంటి స్థలం. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే మేధావులు అనుకునేటువంటి కొందరు ప్రొఫెసర్లు టీవీ ఛానల్లో డిస్కషన్ పెట్టి ఒక వింత ప్రశ్నలు వేస్తున్నారు. భద్రాచలంలో రామాలయం ఉంది కదా, అయోధ్యలో రామాలయం ఎందుకు కట్టాలి? అయోధ్యలో రామాలయానికి భద్రాచలంలో రామాలయానికి తేడా తెలియనటువంటి మూర్ఖులు వీళ్ళు మేధావుల ముసుగులో చెలామణి అవుతుంటారు. భద్రాచలానికి అయోధ్యానికి తేడా లేదా? అయోధ్యలో రాముడు పుట్టిండు కాబట్టి రామ జన్మస్థలం అవుతుంది, కాబట్టి అది పవిత్రమైనటువంటి స్థలము. అయోధ్యలో రామ మందిరాన్ని బాబర్ అనేటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఈ దేశం మీద దాడి చేసినటువంటి విదేశీ మూక అల్లరి మూక బాబర్ అనేటువంటి ఒక పిచ్చి తుగ్లగాడు ఈ అయోధ్యలో రామ మందిరాన్ని కూలగొడితే అక్కడ అయోధ్యలో రామ మందిరం మీద ఆ రామ మందిరానికి సంబంధించినటువంటి వాటిని వాడుకొని దాని మీద ఒక బాబ్రీ మసీదు కడితే అది ఆధారమై ఈ దేశ చరిత్ర రాముడితోటి ముడిపడి ఉన్నది. రాజు ఎవడు పరిపాలించినా ఇప్పటికీ మాకు రామచంద్రుడే రాజా రామచంద్రుడు, కాబట్టి మేము అక్కడ అయోధ్యలో రామ మందిరం కడితేనే మాకు మా సెంటిమెంట్లకు మా భక్తికి మాకు ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది అయోధ్య రామాలయం. ప్రతి ఊర్లో రామాలయం ఉంది కదా, అయోధ్యలో ఎందుకు ఉండాలి? అందరినీ అమ్మానే పిలుస్తాం మహిళామూర్తులని, కానీ మన అమ్మని మాత్రమే అమ్మాని ఎందుకు పిలుచుకుంటాం? పక్కన కలిసేటువంటి స్త్రీలను కూడా మనం అమ్మానే పిలుచుకుంటాం కదా. అట్లానే మన సొంత తల్లి అమ్మానే అంటే ఎట్లా తేడా ఉంటుంది? అట్లనే అయోధ్య రామాలయానికి మిగిలిన రామాలకి ప్రతి ఊర్లో రాముడు ఉంటాడు, ఆంజనేయుడు లేనటువంటి ఊరు ఉండదు. భద్రాచలంలో ఉన్నటువంటి దానికి క్షేత్రానికి ప్రతి క్షేత్రానికి వేరే ఉంటుంది. తిరుపతిలోనే ఎందుకు పోతారు జనాలంతా? అక్షేత్ర మహిమ వెంకటేశ్వర స్వామి గుడి ఇంకెక్కడ లేదా? చిలుకూరులో బాలాజీ దగ్గరికి ఎందుకు ఎక్కువ పోతారు? మాకు చిగడపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి తక్కువ పోతారు, చిలుకూరుకి ఎందుకు ఎక్కువ పోతారు? అంటే తర్కం చెప్పేటప్పుడు కూడా ఏదో ఒక మోకాలికి బోడిగుండుకు ఒక ముడి వేసేటువంటి ప్రయత్నమే తప్ప ఏముండదు. మళ్ళీ వీళ్ళు మేధావులు లెక్క ఒక ముసుగేసుకొని ప్రొఫెసర్ లెక్క ముసుగేసుకొని జర్నలిస్టుల ముసుగులో ఈ విచిత్రమైన మీరు నవనీత్ కవర్ను విమర్శించారు బాగానే ఉన్నది, కానీ రాముడిని తిట్టిన వాళ్ళను కూడా మీరు అదే మాట అంటే బాగుండేది. జై రాముడు మీ చిన్నమ్మ నా చిన్నయ్య అని అంటే అవును భయ్ మేము రాముడి వంశంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళమే, మా పూర్వీకుడు రాముడు అవును మేము గర్వంగా చెప్పుకుంటాం ఛాతి ఎత్తుకొని చిన్నమ్మ నా చిన్నయ్యన అంటే అది అవమానించినట్టు కాదా? మరి వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానము. అంటే మేము ఏం చేసినా హిందువులంతా తెలివి తక్కువలు వట్టి దగులుబాజీలు, హిందువులు ఓ 500 రూపాయలు ఇంత బీరో బిర్యానీ ఇస్తే ఓట్లు వేసేస్తారు అయిపోతుంది. అదే మీకు పాత బస్తీలకు పోతే చూడురి, వాడు పేదరికంలో ఉంటాడు, వానికి ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, పంచర్లు వేసుకుంటారు, ఏముండదు, కానీ మేము మావలేక ఓటేసుకుంటామండి, అవతల వాళ్ళకి ఎట్లేస్తామని ఓట్లు వేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర అది ఉంటుంది, హిందువుల దగ్గర సిగ్గు శరము ఇజ్జతి మానం లజ్జ ఏం ఉండేవి కాబట్టి వాళ్ళ ఓట్లు మేము ఎట్లయినా తిట్టినా సరే వాడు మాకే ఓటేస్తాడు. వాళ్ళ దేవుణ్ణి వాడు ఆంజనేయ స్వామి మాలేసుకుంటాడు, కానీ రాముణ్ణి అయోధ్య రామాలయాన్ని అన్నా కూడా వానికి నొప్పి ఉండదు, ఎందుకంటే వాడు సొంతంగా మన స్వలాభం కోసమే ఆంజనేయ స్వామి మాలేసుకుంటాడు. తప్పితే అయోధ్య రాముణ్ణి తిట్టినా కూడా వానికి కోపం రాదు, ఆంజనేయ స్వామి తిట్టినా కోపం రాదు, ఆంజనేయ స్వామి గుడిని తిట్టినా కోపం రాదు, కూలగొట్టినా కోపం రాదు, కానీ వాడు మాలేసుకుంటాడు. అయ్యప్ప మాలేసుకుంటాడు, కానీ అయ్యప్పని తిట్టినా కూడా వానికి కోపం రాదు. అది హిందువుల్లో ఉన్నటువంటి గత 1000 సంవత్సరాలుగా వాళ్ళను బానిసలుగా చూసి 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 ఊర్లో 99% మంది హిందువులే ఉంటారు, కానీ ఒక్కడో ఇద్దరో ఉంటారు, కానీ పీరీల పండుగ మాత్రం ఈ 99% మంది కలిసి చేస్తారు. వాడు ఒక్కడే ఉంటాడు ఊర్లో, గుడి మీద మైక్ పెడితే మాత్రమే మీ మైక్ వల్ల మాకు ఇబ్బంది అవుతుందిరా భయ్ బంద్ చేయని వాడు ఒక్కడు వచ్చి కొట్లాట పెడతాడు. ఈ 99% మంది ఉండేటోళ్ళు చేతులు కట్టుకొని అయ్యా ఆయనకు ఇబ్బంది అవుతుందట, మనం మైక్ బంద్ చేయాలి, ఆయన మైక్ పెడితే మనకేం నొప్పి రాదు, చెవులు మూసుకుందాం కానీ కాసేపు ఏం కాదు. ఇది విధానం. ఇట్లా 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 వీళ్ళను చేసి చేసి బానిసలుగా చేసి ఈ అంశాలపైన ప్రజలారా చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అయితే ఇది ఒక మతాన్ని రెచ్చగొట్టడమో ఇంకో మతాన్ని లేకపోతే ఇంకొక ఆచారాలను వ్యవహారాలను పట్టించుకోవడమో పట్టించుకోకపోవడమో అనేటువంటి అంశం కానే కాదు, దానికి సంబంధించి కాదు, చర్చ జరగాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీది రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరి కోసం ఎవరు పాటుపడుతున్నారు? నవనీత్ కౌర్ పైన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలను ఖండించిన దాఖలాలు ఒక్కచోటైనా ఉన్నాయా? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి,
మత సామరస్యం అంటే మనం ఎంత ప్రశాంతంగా ఉన్నది కాదు, అవతలి వాడు దిల్సుఖ్నగర్లో బాంబు వేలినప్పుడు వీడు పోయి బాంబు పెట్టుకున్నాడా, లుంబిని పార్కులో బాంబులు వేలినప్పుడు ఎవడు బాంబులు పెట్టిండు, ఈ అంశాలపైన క్లారిటీ రావాలి కదా. లేకపోతే బాంబేలో బాంబులు దాడులు జరిగినప్పుడు పేలినప్పుడు, లేకపోతే బాంబేలో తాజ్మహల్ హోటల్ పైన దాడి చేసినప్పుడు వీళ్ళు రెచ్చగొట్టి దాడులు చేయమన్నారా, ఎవడి కసబ్ ఎందుకు వచ్చిండు, చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇట్లా ద్వంద్వ విధానాలు రెండు నాలుకల దూరంలో రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతనో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతనో కాదు, కానీ ఈ ధర్మం పైన దాడి జరుగుతుంటే ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే కేవలం ఓటు బ్యాంకుల కోసము, కేవలం అధికారం కోసము, కేవలం 4 ఓట్ల కోసము చేసేటువంటి మాటలను ప్రతి ఒక్కరూ పరిశీలించాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. లేకపోతే కష్టం, ఇంకా ఇది జరగదు.